నమస్కారం ఇన్సైడర్స్కి స్వాగతం వార్తలకు వెళ్ళే ముందుగా హెడ్లైన్స్ హైదరాబాద్లో ఎమ్మెల్యే నివాసంలో బీఆర్ఎస్ అభివృద్ధి క్యాలెండర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేతుల మీద ఆవిష్కరణ ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ తర్వాత మహిళ గుండెపోటుతో మృతి ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో క్రిప్టోగ్రఫీ పై స్కిల్ డెవలప్‌మెంట్ తదితర అంశాలపై వర్క్‌షాప్ జగన్పల్లి కలిగోటలో అనుమానాస్పద స్థితిలో నికిత అనే వివాహిత మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న జగన్పల్లి పోలీసులు రామన్నపేటలో రాజేశ్వర స్వామి కళ్యాణ మండప ప్రారంభోత్సవంలో పాల్గొన్న భక్తులు 20 లక్షల వ్యయంతో మండప నిర్మాణం టిఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలతో రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాస గృహంలో బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం క్యాలెండర్ను పిసి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జీవన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. అనంతరం వారితో కలిసి జీవన్ రెడ్డి టిఫిన్ చేశారు. ఈ నెల 5వ తారీఖున హైదరాబాద్లోని హైటెక్లో జరిగిన వినూత్నమైన బోధనా విధానాలకు ఆర్మూర్లోని శ్రీభాషిత పాఠశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. హైదరాబాద్లోని హైటెక్స్లో 5వ తారీఖున జరిగిన బ్రెయిన్ ఫీడ్ విద్యాపత్రిక ఆధ్వర్యంలో 10వ జాతీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో వినూత్నమైన బోధనా విధానాలు అవలంబిస్తున్న ఆర్మూర్లోని శ్రీభాషిత పాఠశాలకు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిందని పాఠశాల కరస్పాండెంట్ పూలపల్లి సుందర్ తెలిపారు. పలువురు సినీ పరిశ్రమ డైరెక్టర్లు హీరోలు ఈ కార్యక్రమంలో పాల్గొని బహుమతి ప్రదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇట్టి అవార్డును పాఠశాల తల్లిదండ్రులకు విద్యార్థులకు అంకితం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణి పంటంటి మగబిడ్డకు జన్మనిచ్చి మరణించింది. నందిపేట్ మండలం డొంకేశ్వర్ గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీలత శుక్రవారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రసవం కోసం అడ్మిట్ అయింది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి గంటసేపటికే గుండెపోటుతో మృతి చెందినట్లు సూపరింటెండెంట్ నాగరాజు తెలిపారు. సమాచారం తెలిసిన మృతురాలి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు భారీ ఎత్తున ఆసుపత్రికి చేరుకొని బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బంధువులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లనే శ్రీలత మృతి చెందిందని అన్నారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజు డాక్టర్ స్రవంతిలు మాట్లాడుతూ పురిటి నొప్పులు రావడంతో నార్మల్ డెలివరీ చేశామని ప్రసవం జరిగిన గంట తర్వాత వరకు తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారని శ్రీలతకు ఊపిరి పీల్చుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పడంతో ఆక్సిజన్ సైతం అందించామని హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఈ ఘటన జరిగిందని తెలిపారు. మహిళను కాపాడడానికి తాము ఎంతగానో ప్రయత్నించామని ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి రాలేదని శ్రీలత చనిపోవడం బాధాకరమని అన్నారు. శ్రీలత ఇంకో బాబుకు జన్మించడం జరిగింది. జన్మించడం ఒక 1 అవర్ తర్వాత మదర్కి సడన్గా కార్డియాక్ అరెస్ట్ రావడం జరిగింది. సో పేషెంట్కి అయితే ఏం కంప్లైంట్ లేకుండా మనం నార్మల్ డెలివరీ చేసేటప్పుడు సడన్గా అయింది. ఒక 50 నుంచి 1 లక్ష మందిలో కావచ్చు. దానికి మా ఎక్స్పర్ట్ డాక్టర్స్ కూడా మేమందరం ఉన్నాం. మా ముందరనే జరిగింది. మా ప్రయత్నం నేను చేశాను.
ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో గల నలంద ప్రీ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నానమ్మ అమ్మమ్మ తాతయ్యల ప్రేమాభిమానాల మధ్య చిన్నారులు మరియు ఉపాధ్యాయులు అంతా ఆటపాటలతో నలంద ప్రాంగణం శోభాయమానంగా మారింది. ఇందులో గ్రాండ్ పేరెంట్స్కి మ్యూజికల్ చైర్ టీ కప్స్తో ఆటలు నిర్వహించారు. ఇందులో గెలిచిన గ్రాండ్ పేరెంట్స్కి బహుమతులు నలంద యాజమాన్యం అందజేశారు. ఈ సందర్భంగా నలంద యాజమాన్యం మాట్లాడుతూ నేటి సమాజంలో పిల్లల తల్లిదండ్రుల వద్ద కన్నా గ్రాండ్ పేరెంట్స్ వద్ద పిల్లలకు సంబంధాలు ఎక్కువగా ఉంటాయని వారికి ఆట విడుపుగా ఉంటారని దానిలో భాగంగానే ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ డే నిర్వహించామని వివరించారు. ఇందులో ప్రీ స్కూల్ టీచర్స్ అయినటువంటి అరుంధతి నిహారిక హర్ష శ్రావణితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శనం సూచించారు. ఆర్మూర్ మండలంలోని దేగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంపై కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శనం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభమయ్యే కంటి వెలుగు కార్యక్రమంలో దృష్టిలోపం ఉన్నవారిని గుర్తించి కంటి వెలుగు శిబిరానికి తీసుకువచ్చి పరీక్షలు జరిపించి కంటి అద్దాలను పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్కాస్ బృందం సభ్యులు శివదాస్, సువేత, వైద్యాధికారులు పూజారెడ్డి, ప్రవీణ, రోషిణి, పిహెచ్ఎన్ స్వరూప, హెచ్ఈఓలు కాంతయ్య, రవి, ఆరోగ్య పర్యవేక్షకులు సుభాష్, అజీమ, ఆరోగ్య ఆశా కార్యకర్తలు తదితరులున్నారు. తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన నాట్య సౌరభం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకురాలు పద్మావతి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకురాలు పద్మావతి, స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ గంగాధర్లు మాట్లాడుతూ తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చదువు, క్రీడలతో పాటు సాంస్కృతిక రంగాల్లో సైతం ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నాట్య సౌరభం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులున్నారు. ఇందులో భాగంగానే గంగాధర్ గారిని ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అకాడమీకి చైర్పర్సన్ గా తీసుకున్నాను. ఆర్మూర్ బ్రాంచ్ కి సరోజ ప్రియదర్శిని డైరెక్టర్ గా, కన్సల్టెంట్ నాట్స్ గా తీసుకున్నాను. ఇవి రెండు కూడా పిల్లలకి మనం నేర్పిద్దామనుకుని ఈ తపస్వి స్వచ్ఛంద సంస్థ ద్వారా కొలాబరేటర్ అయి మనం సంస్థ ద్వారా సాంస్కృతిక విభాగాన్ని ఇక్కడ కూడా ప్రోత్సహిస్తూ ఇక్కడున్న అరక్షిత పిల్లలకు కూడా కళారంగంలో కొంచెం నిష్ణాతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మనం కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తూ దీన్ని ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగిన దాతలందరినీ ఒక దగ్గర సమావేశపరిచి వారందరికీ వాళ్ళ దాతృత్వం ఒకసారి మరొకసారి జ్ఞాపకం చేసుకుని తపస్వి ఇంకా అనేక రంగాల్లో పనిచేయడానికి అవకాశం కల్పించడానికి వాళ్ళను రిక్వెస్ట్ చేయడానికి ఒక సమావేశం నిర్వహిస్తున్నాం. ఆలూర్ మండల కేంద్రంలోని దేగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 108 అంబులెన్స్ను నేషనల్ హెల్త్ అధికారులు డాక్టర్ శివదాస్, డాక్టర్ సువేతలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 108 అంబులెన్స్లో ఉన్న పరికరాలు, మందులు, రికార్డులను పరిశీలించారు. ప్రజలకు అందుతున్న సేవలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎల్లవేళలా 108 సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవ అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, డిపిఓ విశాల రాణి, మెడికల్ ఆఫీసర్ పూజారెడ్డి, 108 సిబ్బంది గణేష్ తదితరులున్నారు. తమ కూతురు సాత్పూతే వైష్ణవి ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైన నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వైష్ణవి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో వైష్ణవి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కూతురు చనిపోయి 25 రోజులు కావస్తున్నప్పటికీ పోలీసులు కేసును పట్టించుకోవడం లేదని అన్నారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని గోవింద్పేటకు చెందిన అల్జాపూర్ సచిన్,
ఆర్మూర్కు చెందిన రూపాజి గౌతమ్లు అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టి ఇబ్బందులకు గురిచేసి తమ కూతుర్ని హత్య చేసి చెరువులో పారవేశారని ఆరోపించారు. పోలీసులు వాటిపై దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. ఉబ్బిపోతుంది పాప, ఉబ్బలేదు, చంపేశారు. టార్చర్ బాగా చేశారు మా పాప, టార్చర్ చేశారు పాపడేసి. వీళ్ళ ద్వారా మా ప్రాణ అని ఉంది, నాకు ఇంకెంత పాపలున్నారు, నా భార్య నేను, వీళ్ళ మా ప్రాణ అనే ఉంది. వీళ్ళ ద్వారా మాకు ఏమైనా జరిగినచో వీళ్ళే బాధ్యులు. మాకు ఏమి జరిగినా మా పిల్లలకు నా భార్యకు ఏ ప్రాణ అని, మా ప్రాణానే ఉంది, వీళ్ళ వల్ల మా రక్షణ కావాలా. మాకు ఏం జరిగినా వీళ్ళే బాధ్యులు. మాకు న్యాయం చేయాలా, నా బిడ్డ చనిపోయి న్యాయం కావాలా మాకు. వాళ్ళకు కఠిన శిక్ష పడాలా, ఒరిస్సా వేయాలో చేస్తేనే నా బిడ్డకు న్యాయం జరిగినట్లు అని మేము అనుకుంటున్నాం. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో క్రిప్టోగ్రఫీ 2 రోజుల వర్క్షాప్ క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ CEO శ్రీకాంత్ సిన్హాలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ CEO శ్రీకాంత్ సిన్హా మాట్లాడుతూ, క్రిప్టోగ్రఫీ సబ్జెక్టు పురాతన కాలం నుండి ఉపయోగంలో ఉందని, పురాతన కాలంలో క్రిప్టోగ్రఫీని రాజులు, గూఢాచారులు తాము రాసిన లేఖలను ఇతరులకు అర్థం కాకుండా ఉండేందుకు వాడేవారని అన్నారు. క్రిప్టోగ్రఫీ ఆధునిక యుగంలో కంప్యూటర్ సైన్స్లో ఉపయోగిస్తున్నారని, ముఖ్యంగా దేశ రక్షణ, బ్యాంకింగ్, ఆర్థిక, అంతరిక్షం మరియు ఇతర వ్యూహాత్మక రంగాలలో సమాచార భద్రత కోసం క్రిప్టోగ్రఫీ వాడుతున్నారని తెలిపారు. క్రిప్టోగ్రఫీ నిపుణులు డాక్టర్ మోతాహర్ రజా మాట్లాడుతూ, క్రిప్టోగ్రఫీలో గణితంకు అత్యంత ప్రాధాన్యత ఉన్నదని, క్రిప్టోగ్రఫీ గణిత శాస్త్రాలు ఒకదాన్నొకటి సమన్వయంగా పనిచేస్తాయని, కాబట్టి గణితంలో రాణించే విద్యార్థులకు మరింత నైపుణ్యం కలుగుతుంది, విద్యార్థులు గణిత శాస్త్రం పట్ల అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. रिटायर्ड विंग कमांडर जी श्रीनिवास जी होंगे और एज ए चीफ गेस्ट स्टेट बैंक ऑफ इंडिया के DGM मिस्टर प्रफुल्ल कुमार जेना जी होंगे. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆర్కే పాండే, గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అమోక్ కట్టి, DRDO సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఇండివర్ గుప్తా, క్షత్రియ విద్యా సంస్థల సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్, కోశాధికారి అల్జాపూర్ గంగాధర్, కో కన్వీనర్ కృష్ణ చైతన్య, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ హెడ్ లక్ష్మణ్, ఇతర విభాగాల అధిపతులు, ఉపాధ్యాయులు మరియు వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ అంటే సెక్యూరిటీ ఎలా పంపించాలి, దాని గురించి వర్క్ షాప్ జరుగుతుంది. సో దీనికి సంబంధించిన వర్క్ షాప్ ఏదైతే ఉందో దానికి మన DRDO నుంచి స్పాన్సర్డ్ ఆన్లైన్లో వస్తున్నారు. ఆయన టాస్క్ CEO కూడా మాట్లాడారు. ఆయన గీతం యూనివర్సిటీ నుంచి ఇద్దరు ప్రొఫెసర్ వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో దీనివల్ల పిల్లలకి రాబోయే రోజులలో ఎట్లా డేటా సెక్యూర్ చేయడం దాని మీద పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా బూత్ కమిటీ సభ్యులు, నాయకులు కృషి చేయాలని బీజేపీ ఆర్మూర్ నియోజకవర్గ పాలక్ అప్పాల గణేష్ చక్రవర్తి తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కేటి MR గార్డెన్లో బీజేపీ బూత్ కమిటీ సభ్యుల మహాసమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ పాలక్ అప్పాల గణేష్ చక్రవర్తి మాట్లాడుతూ, బూత్ జితేంగితో భారత్ జితేంగే అనే నినాదంతో ప్రతి కార్యకర్త పనిచేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో BD వెల్ఫేర్ మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు భూపతి రెడ్డి, ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్, బీజేపీ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, ఆర్మూర్ మాజీ మున్సిపల్ కంచెటి గంగాధర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ రాజు, BC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధర్, బీజేపీ జిల్లా కార్యదర్శి సురేందర్, దళిత మోర్చా పార్లమెంటు కన్వీనర్ రాజారాం, బీజేపీ పట్టణ అధ్యక్షుడు అనిల్ కుమార్, మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, నందిపేట్ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, మక్లూర్ మండల అధ్యక్షుడు వినోద్, నాయకులు, కార్యకర్తలు,
బూత్ కమిటీ సభ్యులు తదితరులున్నారు. ఇక్కడ కూడా ఏ మున్సిపాలిటీలో కానివ్వండి, ఏ గ్రామంలో కానివ్వండి, మరి కొత్త పెన్షన్ రావడం లేదు. మరి ఇవన్నీ కూడా మన ప్రజల దృష్టిలో మరి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు 9 సంవత్సరాల నుంచి దళితుల దళిత యువకులకు ఈ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు అనేది పూర్తిగా తీసేసి ఈరోజు హుజూరాబాద్ ఎన్నికల నుంచి మొన్నటి నుంచి దళిత బంధు అనేటువంటి స్కీమ్ను కొత్తగా స్కీమ్ పెట్టి దాన్ని మభ్యపెడుతున్నాడు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కొలుపియాక కోఆపరేటివ్ సొసైటీని తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి సందర్శించి ఎరువుల విషయాల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు. ఆదర్శ రైతు చిన్నకృష్ణ పొలాన్ని చింతలూరులో సందర్శించినందుకు చైర్మన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొలుపియాక సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ మరియు సీఈఓ స్వామి తదితరులున్నారు. జగ్రన్పల్లి మండలం బాలానగర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్సీ వీజీ గౌడ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ సహకారంతో చెక్కులని అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు కుంచాల రాజు, సర్పంచ్ మహేశ్వర్, వైఎస్ఎంపీపీ అంజయ్య, యువ నాయకులు కొమిరే రాజు తదితరులు పాల్గొన్నారు. జగ్రన్పల్లి మండలం కలిగోట గ్రామానికి చెందిన నిఖిత అనే 24 సంవత్సరాల వివాహిత ఇంట్లో అనుమానపద స్థితిలో మృతి చెందింది. దీంతో నిఖిత తల్లిదండ్రులు యమున, గోపి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఖిత అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకున్నట్లు ఆనవాలు కనిపిస్తున్నాయని, కానీ తను కావాలని కుటుంబీకులు చిత్రహింసలు పెట్టి చంపారని కుటుంబీకులు ఆరోపించారు. నిఖిత మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి నిఖిత భర్త మరియు అత్తమామపై కేసు నమోదు చేయడం జరిగిందని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జగ్రన్పల్లి ఎస్ఐ తెలిపారు. వేల్పూర్ మండలంలోని పచ్చనడుగుడ గ్రామంలో నూతన బస్సు షెల్టర్ నిర్మాణానికి ఎంపీపీ భీమా జమున, జడ్పీటీసీ భారతి రాకేష్ చంద్ర, టీఆర్ఎస్ నాయకులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశానుసారం ఈరోజు పచ్చలనడుకుడ గ్రామంలో నూతన బస్సు షెల్టర్ కొరకు భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బస్ షెల్టర్ కొరకు 4 లక్షల రూపాయలు మంజూరు ఇప్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సహకారంతో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, కమ్యూనిటీ భవనాల నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో ఏమి అవసరం ఉన్నదో మంత్రి స్వయంగా తెలుసుకుని అభివృద్ధి పనులు గుర్తించి ప్రత్యేక చొరవ తీసుకుంటూ గ్రామాల అభివృద్ధికి పాటుపడడం మంత్రి కార్యదర్శులకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏనుగు సీతా గంగారెడ్డి, ఎంపీటీసీలు నోముల గంగారెడ్డి, గంగాధర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాములు, రైతు సమన్వయ కమిటీ నాయకులు సామ మైపాల్, మిట్టపల్లి మైపాల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఏలేటి రమేష్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రవి, సొసైటీ చైర్మన్ లింబారెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ రమేష్, మాజీ చైర్మన్లు రాజారెడ్డి, కన్నగారి సంజీవ్, నాయకులు గంగారెడ్డి, నచ్చన్నగారి గంగారెడ్డి, గంగభూమన్న, విఠల్, బాలరెడ్డి, నిమ్మల రమేష్ మరియు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామ ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ అయ్యగుట్ట రాజేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. రామన్నపేట గ్రామానికి చెందిన దివంగత జెట్టి ముండయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు జెట్టి మల్లేష్, స్వప్న దంపతులు 20 లక్షల రూపాయల సొంత ఖర్చుతో నిర్మించారు. కరీంనగర్ జిల్లా నుండి రామన్నపేటకు గతంలో వలస వచ్చిన కీర్తిశేషులు ముండయ్య కూలీ నాలి పనులు చేసి తన పిల్లల్ని ఉన్నత చదువులు చదివించగా వారి పెద్ద కుమారుడు మల్లేష్ చార్టెడ్ అకౌంట్ చదివి స్థిరపడ్డారు. వారి తండ్రి ముండయ్య జ్ఞాపకార్థం మల్లేష్ దంపతులు గ్రామ ప్రజల సౌకర్యార్థం నిర్మించిన కళ్యాణ మండపాన్ని నేడు హైందవ సాంప్రదాయంతో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఘనంగా ప్రారంభించారు. కళ్యాణ మండపాన్ని గ్రామ ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో పాటు భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దాత మల్లేష్ దంపతులను సర్పంచ్ వీణా పురుషోత్తం రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ సంఘాల సభ్యులు, యువజన సంఘాల సభ్యులు, మహిళలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘనంగా శాలువా పూలమాలతో సత్కరించారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లో ఎమ్మెల్యే నివాసంలో బీఆర్ఎస్ అభివృద్ధి క్యాలెండర్
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేతుల మీద ఆవిష్కరణ. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ తర్వాత మహిళ గుండెపోటుతో మృతి, ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన. క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో క్రిప్టోగ్రఫీపై స్కిల్ డెవలప్మెంట్ తదితర అంశాలపై వర్క్షాప్. జగన్పల్లి కలిగోటలో అనుమానాస్పద స్థితిలో నిఖిత అనే వివాహిత మృతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న జగన్పల్లి పోలీసులు. రామన్నపేటలో రాజేశ్వర స్వామి కళ్యాణ మండప ప్రారంభోత్సవంలో పాల్గొన్న భక్తులు, 20 లక్షల వ్యయంతో మండప నిర్మాణం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.